subgroup. Subgroup is a subset of G, which is also a group. Now see, one set of, we already studied the example for group, set of fourth roots of unity elements 1 comma minus 1, I comma minus R, I, 4 elements are form a group with respect to the multiplication. The set 1 comma minus is a subset of this one, which satisfies the group properties, that is a closure, associative identity and inverse, so that it is also a subgroup of a group, which is subset plus group, is known as subset group. Let us do the example. 1 comma omega square is a cubic roots of unity, which is a group. 1 is a subset of this one, and 1 is also a singleton, 1 is also a subgroup, which is a subgroup of 1 comma omega square. Identity element and itself are always subgroups. These are all known as tribal subgroups, tribal subgroups are interrogating. ఏదైనా ఐడెంటిటీ ఎలిమెంట్ కానీ లేకపోతే దానికి అదే ఉపసమూహం అవుతుంది. ప్రతి సమితి ఏ విధంగా అయితే దానికి అదే ఉపసమితి అవుతుందో అదేవిధంగా ప్రతి సమూహం కూడా దానికి అదే ఉపసమూహం అవుతుంది. జీలో తత్సమూలక వి అయితే దాని యొక్క ఉపసమూహం హెచ్లో కూడా దాని యొక్క తత్సమూలకం అనేది ఒకటే అవుతుంది. ఏ అనేది మూలకం హెచ్లో ఉంటే ఏ అనే మూలకం జీలో కూడా ఉంటుంది. ఏ యొక్క విలోమ అనేది హెచ్లో బి అయితే జీలో కూడా బి అవుతుంది. ఎందుకంటే ఎందుకు విలోమ మూలకం కానీ తత్సమ మూలకం కానీ ఎల్లప్పుడూ ఏకైకము, అంటే ఒకటే మూలకానికి రెండు మూడు విలోమాలు వ్యవస్థితం కావు, ఒకటే సమూహానికి రెండు మూడు తత్సమ మూలకాలు వ్యవస్థితము కావు. చూడండి ఎగ్జాంపుల్, హామిల్టన్ గ్రూప్ అని మీరు చూసి ఉంటారు. ప్లసర్ మైనస్ వన్ కమా ప్లసర్ మైనస్ ఐ, ప్లసర్ మైనస్ జే కమా ప్లసర్ మైనస్ కే, దీనిని హామిల్టన్ సమూహం అంటారు. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీని ఉపసమూహం